నమస్తే, సీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలకు వెళ్తే, నంద్యాల పట్టణంలోని తాతయ్య గుడి వద్ద కత్తిపోట్ల కలకలం చెలరేగింది. వెంకట సుబ్బయ్య అనే యువకుడిపై అదే కాలనీకి చెందిన సాయి అనే యువకుడు బండి ఇవ్వలేదని దారుణంగా కత్తిపోటు పొడిచాడు. గాయపడిన వెంకట సుబ్బయ్యను స్థానికులు నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నంద్యాల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సాయి అనే యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నంద్యాలలో జరుగుతున్న వరుస సంఘటనలతో నంద్యాల ప్రజలు మరియు పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని నంద్యాల పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నా పేరు వెంకట సుబ్బయ్య. నన్ను చంపగా కొట్టింటే ఇంటికి వచ్చి ఎందుకు కొట్టినామని అడిగింటే వచ్చి కత్తిసుకొని పొడిచాను. కొట్టినామని అడిగినాను, అడిగింటే వచ్చి అమ్మ కత్తిసుకొని పొడిచి మా ఫ్రెండ్స్ ఆడుతున్నాను. ఇంటో సార్ వైట్హాట్ వరదలలో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు సిపిఎం పార్టీ న్యూ సిటీ కమిటీ నిధి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యాడ్, కూరగాయల మార్కెట్, కొత్త బస్టాండ్ ఏరియా, సీకెమ్ సెంటర్ మొదలగు ప్రాంతాలలో వ్యాపారస్తులు, కార్మికులు, ప్రజల నుండి విరాళాలు సేకరించడం జరిగింది. కర్నూలు నగర ప్రజలు గతంలో వరదల్లో పడిన ఇబ్బందులను గుర్తు చేసుకుని మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మలమ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు మాట్లాడుతూ, కేరళ వయనాడ్ జిల్లాలో జరిగిన వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వయనాడ్ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఆదుకోవాలని కోరారు. వరద బాధితులను ఆదుకునేందుకు కర్నూలు నగర ప్రజలు మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారని అన్నారు. అలాగే అనేక రాష్ట్రాల ప్రజలు, సినిమా హీరోలు మంచి మనస్సుతో స్పందిస్తున్నారని వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప, కె ప్రభాకర్, జిల్లా నాయకులు సి గురుశేఖర్, కె వెంకట్రాముడు, ఎస్ మహమ్మద్ రఫీ, మార్కెట్ యాట్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, నాగరాజు, వెంకటస్వామి, మనోహర్, రామకృష్ణ, నాగన్న, దస్తగిరి, వెంకటేశ్వర్లు, కేశవులు, కృష్ణ, సిపిఎం పార్టీ నగర నాయకులు బి రాధాకృష్ణ, యేసు, శేషాద్రి, శంకర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, జనార్దన్ రావు, మాలిక్, హుసేన్ వలీ, ప్రజా సంఘాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యూపీ పార్టీ ఆర్థిక సహాయార్థం మన కూరగాయల మార్కెట్ ఎన్ని ఉంది, ఈ షాప్స్ మొత్తము మనము క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. నిధి సేకరణ క్యాంపెయిన్ అందరూ మానవ వ్యాపారస్తులందరూ కూడా విజ్ఞప్తి, పేర్లు రాష్ట్రంలో వయనాడు ప్రాంతంలో వరదొచ్చి కొండ చర్యలు విరుచుకుపడి చాలా మంది కూడా మరణించారు. చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి కూడా నిరాశులైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మా యొక్క సాధనాల కోసం సిపిఎం పార్టీగా నిధులు సేకరణ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయక సహకారాలుగా అందించవలసిందిగా కోరుతున్నాం. సహాయక సహకారాలు కూడా కూరగాయల వ్యాపారస్తుల కూడా మనస్ఫూర్తితో మానవ దృక్పథంతో సిపిఎం పార్టీగా కేరళ రాష్ట్రంలో వయనాడు జిల్లా చాలా ప్రాంతం కూడా కొండ చర్యలు విరిగి వరదలు కూడా చాలా మంది కూడా మరణించారు. అక్కడ ఉన్నటువంటి ఇల్లు గాని ఆస్తులు గాని అన్ని కూడా నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రకృతి వైపరీత్యాల వల్ల వరదలు వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మానవత దృక్పథంతో కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి అనాథులైనటువంటి వాళ్ళందరికీ సహాయ సహకారాలు కూరగాయల వ్యాపారస్తులు అందరూ కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. కూరగాయల వ్యాపారస్తులు అదేవిధంగా జనం కూడా ఇక్కడున్నటువంటి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ సహాయ సహకారాల్లో పాల్గొని కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి వరదల్లో మరణించినటువంటి వాళ్ళకి సహాయక సహకారాలు కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. వైనాడు జిల్లా మొత్తం వరదల్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి, ఇప్పటికే దగ్గర 420 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, ఇంకా కొండ చర్యలు ఎదురు పడిన దాంట్లో దూరంలో ఇంకా 1000 మంది ఉరుకుంటారని చెప్పి ఊరితో ఉండాలని చెప్పి తెలిసింది. అట్లే ఇళ్లకు ఇళ్లు కట్టుకోబడే మొత్తం ఇళ్లకు కూడా నాశనమైపోయిన పరిస్థితి, మొత్తం ఏమీ లేదని కట్టుబట్టలు లేకుండా నిలబడిపోయిన పరిస్థితి, తల్లికి జిల్లా నిలబడిపోయిన పరిస్థితి, అతని భార్య మరణమైన పరిస్థితి, కుటుంబాలు కుటుంబాలు కొన్ని కుటుంబాలే మరణించేటువంటి పరిస్థితి. కాబట్టి మానవత నిర్మంతో ఇప్పటికే కళాకారులు సుమారు 100,000 రూపాయలు విరాళం సేకరించి ఇస్తున్నారు. అట్లాగే మానవత దృక్పథంతో సీపీఎం పార్టీలో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ యొక్క విరాళాలు సేకరణ చేసి అక్కడ ఉన్నటువంటి అన్న బాధితులు అందరికీ సహాయం చేయడం కోసం కోరుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు వ్యాపారస్తులతో పాటు తరగగా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వయనాడు బాధితులు ఆడుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరూ చూస్తున్న రోజు పేపర్లో కానీ వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో చూస్తే కదా అన్ను కాకుండా నాణాలు కూడా పోవచ్చున్నటువంటి అనేక మంది రబ్బీ క్రీడలను కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. కర్నూలులోని ఆదర్శ పాఠశాల మైదానంలో కర్నూలు జిల్లా రబ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 500 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి పోటీల్లో ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. క్రీడల్లో పాల్గొంటే ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. విద్యార్థులు ముఖ్యంగా సెల్ఫోన్కు డ్రగ్స్కు దూరంగా ఉండాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కర్నూలులో క్రీడలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. కర్నూలు క్రీడాకారులు భవిష్యత్తులో ఒలింపిక్ గేమ్స్లో పథకాలు సాధించాలని ఆయన కోరారు. అలాగే జిల్లా హాకీ అసోసియేషన్ దానికి వచ్చి కూడా సహాయ సహకారాలు అందించారు సారు. సంతోషంతో ఉత్సాహంతో ఈ రగ్బీ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు. మన దేశం మొత్తం మీ మీద ఆధారపడింది. ఎందుకంటే మన దేశంలో ఉన్నంత డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు, అంటే యూత్ ఇంతమంది ఏ ప్రపంచంలో ఏ కంట్రీలో లేరు. కాబట్టి అన్ని కంట్రీస్ అన్ని మన మీద ఆధారపడాల్సిందే. ఒలింపిక్స్ లో చిన్న చిన్న కంట్రీలు గెలుచుకొని పోతున్నాయి, మనకు కొద్దిగా బాధగా ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు కర్నూలు నుంచి ఒలింపిక్ స్పోర్ట్స్ స్టార్స్ డెవలప్ అవుతారు. ఈ కర్నూలులో ఇన్ని గేమ్స్ జరగడానికి కారణము మన రామాంజనేయులు లాంటి వాళ్ళు, మరియు ఎంకరేజ్ చేసే డిఎస్డిఓ గారు, మరియు మన డీజీ వెంకటేష్ సారు, డీజీ భరత్, ఈ రకంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులైతేనేమి, ఇండస్ట్రియలిస్టులు అయితేమి, చిన్న ఊరైనా ఎంతో స్పాన్సర్షిప్స్ వీళ్ళు సాధించుకుంటూ ఎన్నో రకాల గేమ్స్ చూడు. ఈ రోజైతే 100 మందో 200 మంది వస్తారంటే 500 మంది పిల్లలు రావడం అంటే మన కర్నూలు ఘన చరిత్ర త్వరలో సాధిస్తుంది. రాష్ట్రంలో ఏదో ఒకరోజు మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు
ఏమండి కర్నూలులో ఇంత భయంకరంగా ఇంత బాగా జరుగుతున్నాయి స్పోర్ట్స్ అని ఆయన ఆశ్చర్యపోయే విధంగా ఏదో ఒక రోజు ఆ ఘనత మనం సాధిస్తామని ఈ కర్నూలు ప్రజల్లో చాలా మంది కూడా స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలని, పిల్లలను ఉత్సాహపరచాలని. ఎందుకంటే ఏ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ఏ సౌండ్ బాడీ. పిల్లలు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఆ సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. స్పోర్ట్స్ ఆడడం వల్ల కూడా మీకు మెంటల్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ రిలాక్సేషన్, మీకు ఎంతో హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి అదే విధంగా ఫుడ్ వాటర్ ఇవి కూడా జాగ్రత్త చూసుకోండి. మీరు హెల్తీగా ఉంటేనే కంట్రీ హెల్తీగా ఉంటుంది, నేషన్ మీ మీద ఆధారపడింది, మీరు భావి భారత పౌరులు. కాబట్టి మీరు ఆరోగ్యం కాపాడుకుంటూ మీరు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటే అన్ని రంగాల్లో మీరు రాణిస్తారు. ఎందుకంటే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం వలన ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. సో స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడొద్దు, మారక ద్రవ్యాలకు బలి కావద్దు. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయండి. స్పోర్ట్స్ వలన కులాలు, మతాలు, ప్రాంతాలు అనే భేదాభిప్రాయం లేకుండా బ్రతకడానికి ఒకే ఒక అవకాశము స్పోర్ట్స్ అనేవి ఆ అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. వన్స్ అగైన్ రామాంజనేయులు గారిని నేను. ప్రజాశక్తి 44వ వార్షికోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని మండల పరిషత్ హాల్ నందు 44వ వార్షికోత్సవ సభ ప్రజాశక్తి జనరల్ మేనేజర్ ఈ నరసింహ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పానీ ఎమ్మెల్యే గౌరీ చెడ్డారెడ్డి ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సభలో జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, ప్రముఖ గ్యాస్ట్రో ఎండ్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం నాయకులు కేవీ సుబ్బారెడ్డి, ప్రైవేట్ విద్యా సంస్థల రాష్ట్ర నాయకులు పివి సుబ్బయ్య, జిల్లా కార్యదర్శి వాసుదేవయ్య, విష్ణు కన్స్ట్రక్షన్ అధినేత నగరూరు శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాపురావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు అలివేలమ్మ, అంజిబాబు, ఆనంద్ బాబు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాశక్తి దినపత్రిక ప్రజల పక్షాన నిలిచి నిజాయితీగా వార్తలు అందిస్తుందని కొనియాడారు. కార్పొరేట్ సంస్థల మీడియా వెళ్తున్న ఈ కాలంలో ప్రజలే పెట్టుబడిగా ప్రజల కోణంలో వార్తలు అందిస్తున్న ప్రజాశక్తి దినపత్రిక విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ప్రజాశక్తిని ముందుండి నడిపిస్తున్న సిబ్బంది, విలేకరులకు వక్తలు అభినందనలు తెలియజేశారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజాశక్తి సిబ్బంది, విలేకరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలు అనేక చర్చలో ఉన్నాయి. ఆల్రెడీ రాజకీయ చర్చలో రాజకీయ అజెండాలు కూడా ఉన్నాయి, అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. అంటే బడ్జెట్ సెంట్రల్ మనకి కర్నూలుని మనకి ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని ఖచ్చితంగా అదే కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకి మినిస్టర్ గారు కూడా పీజీ భరత్ గారు ఉన్నారు, ఆయన కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్, వాళ్ళకి ఆ శాఖపై కూడా వాళ్ళ అవగాహన ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరికైతే ఏ సార్లు సరిపోతుందో అని కరెక్ట్గా ఆ శాఖని కేటాయించడం జరిగింది. తప్పకుండా ఓర్వకల్లు మా పన్నెండు నియోజకవర్గంలోనే ఓర్వకల్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇండస్ట్రియల్ హబ్ అయింది. మనకి ఈరోజు మనకి ఎయిర్పోర్ట్ వచ్చినా, అలాగే జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ వచ్చిందంటే, అలాగే డిఆర్డిఓ వచ్చిందంటే, ఈరోజు సోలార్ పవర్ పార్క్ ఉందంటే, అదంతా చంద్రబాబు నాయుడు గారే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకి ఇవన్నీ రావడం జరిగింది. అందుకే ఇప్పుడు కూడా మన ఓరకల్ మండలాన్ని రోడ్గా ప్రకటించడం జరిగింది. కేంద్రం తప్పకుండా నిధులు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వెనకబడిన మన రాయలసీమ జిల్లాలని అయితేనేమి, దాంతోపాటు మనకి అమరావతి నిర్మాణానికి అయితేనేమి, పోలవరానికి అయితేనేమి, అలాగే రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలు కూడా నిధులు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడుతోనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కర్నూలు పట్టణాలు రూపురేఖలే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక ఉపాధి దొరకక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రోజు మాది మా దగ్గరికి ఎన్నో ఎంతో మంది మాకి
బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, మాకు ఉద్యోగం కావాలి, ఉపాధి చూపించండి. కాబట్టి ఈ పరిశ్రమలు వస్తే కానీ మన కర్నూలు వీళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా మేము కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే మనకి ఇంకా పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే సీఎం గారు వారితో మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి తప్పకుండా మా బాధ్యతగా మేము మనకి పరిశ్రమలు వచ్చేలాగా, మన కర్నూలు బాగా అభివృద్ధి చెందేలాగా, సాగునీటికైతేనేమి, తాగునీటికైతేనేమి, అలాగే ఇంకా మనది కర్నూలు కూడా స్మార్ట్ సిటీగా చేసి అన్ని అవకాశాలు కల్పిస్తామని చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ ప్రజాశక్తి కూడా ముందు ముందు అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కమ్యూనిస్టు చైనా గురించి గొప్పగా చెప్పాలనుకున్నప్పుడల్లా మన మైండ్ ఆల్రెడీ పాయిజన్ అయిపోయింది. రష్యా గురించి చెడ్డపాడు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్నాడు. కొన్ని నియంత్రణ పాలన అంటే మనము ఇస్లామిక్ కంట్రీస్ చూస్తున్నాము, మహిళలకు రైట్స్ లేవు, చట్టాలపైన వ్యవస్థల్లో వాళ్ళు రన్ అవుతున్నారు. కొన్ని అమెరికా అనుకుందాం కర్నూలు మినిస్ట్రీ వచ్చింది. సో ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్, సో హీ కెన్ అండర్స్టాండ్ మినిస్ట్రీ. సొంత పార్టీలోనే గందరగోళం మొదలైంది. మున్సిపాలిటీ కౌన్సిలర్లు సరిగ్గా నెల క్రితం ఒక వర్గంలో ఉండి తాజాగా మరో వర్గంలో చేరారు. దీంతో నియోజకవర్గంలో కౌన్సిలర్ల తీరుపై చర్చ మొదలైంది. కౌన్సిలర్ల పరిస్థితి కాయరాజకాయ్ గేమ్ షో మాదిరిగా తయారైందని పార్టీ కార్యకర్తల్లో చర్చ. ఇంతకీ ఆ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఎవరు అంటే, నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్ల తీరు కాయరాజకాయ్ ఆటను మరపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల కంటే ముందు వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గంలో ఉన్న మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పార్చిమారి కొంతమంది ఎంపీ బైరెడ్డి శబరి తండ్రి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో, మరికొంతమంది నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గీతా జయసూరి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అయితే ఇప్పటి వరకు 29 వార్డులకు గాను బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్గం కౌన్సిలర్లు 18 మంది ఉండగా 11 మంది శివానందరెడ్డి వర్గంలో ఉన్నారు. తాజాగా బైరెడ్డి వర్గంలోని కౌన్సిలర్లు బలం రిపీట్ తాజాగా బైరెడ్డి శిబిరం నుంచి మారి 4 కౌన్సిలర్లు శివానందరెడ్డి వర్గంలో చేరారు. దీంతో శివానందరెడ్డి వర్గంలోని కౌన్సిలర్ల బలం 15 పెరిగింది. ఇందులో బైరెడ్డి వర్గ కౌన్సిలర్లు 13 మంది కాగా శివానందరెడ్డి వర్గ కౌన్సిలర్లు 15 మంది. ఒకే ఒక్క కౌన్సిలర్ వైసీపీలో ఉన్నారు. దీంతో కౌన్సిలర్ల పరిస్థితి భారీగా తైలాలు సమర్పించేందుకు 2 వర్గాల నాయకులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి లాక్కునేందుకు వర్గాల నేతలు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తుంది. బైరెడ్డి శిబిరం నుంచి వచ్చిన కౌన్సిలర్లకు ఎమ్మెల్యే గీతా జయసూర్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తానికి కౌన్సిలర్ల తీరుపై నియోజకవర్గంలో చర్చ మొదలైంది. గడిచిన 5 సంవత్సరాల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆశించినప్పటికీ, ఏదైతే కౌన్సిలర్గా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళలో ఒక నిస్సహాయ నిస్పృహలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి మన నందికొట్కూరు పట్టణానికి సంబంధించి ఏమి డెవలప్మెంట్ చేయలేకపోయినాము అనేది ఒక ఆవేదన అంతా కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు 2019 నుంచి 24 వరకు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగింది, 2019 ఏమి అభివృద్ధి జరగలేదు, 2024 జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడిగా పోటీ చేసి దాదాపు రాష్ట్ర చరిత్రలోనే రానటువంటి 164 సీట్ల మెజార్టీతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక రాష్ట్రానికి ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఆశిస్తున్నారు. ఏదైతే ఈరోజు మన నందికొట్కూరు పట్టణానికి సంబంధించి గతంలో మాండ శివానంద రెడ్డి గారు 19 నుంచి 24 వరకు చేసిన అభివృద్ధి తప్ప ఏమీ జరగలేదు.
ఏదైతే పట్టణానికి తాగునీటి అవసరాల కోసమని చెప్పేసి ఆ రోజు అలగనూరు రిజర్వాయర్ నుంచి 2 TMCల నీరును 120 కోట్లతో పెట్టి ఆ రోజు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కె కృష్ణమూర్తి గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తే ఆ వచ్చినటువంటి స్కీమును రద్దు చేసి ఆల్మోస్ట్ వీళ్ళు కౌన్సిలర్స్ అయ్యి 3.5 సంవత్సరం అవుతుంది. వాళ్ళకే ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, డ్రైనేజెస్ కాలువలన్నా లేవు, మంచినీళ్ళు కుళాయిలన్నా సమస్య ఉంటుంది, ఆర్సీసీ రోడ్స్ అన్న సమస్య ఉంటుంది. సో అభివృద్ధి పథంలో నడవాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో కౌన్సిలర్స్ అందరూ ఎట్లా మన దగ్గరికి తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టైంలో దగ్గర దగ్గర 110 కోట్లతో డ్రింకింగ్ వాటర్ కోసం అని ఒక స్కీమ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ స్కీము నాకు తెలిసిన కాడికి ఒక ట్యాంక్స్ ఒక్కటే కట్టడం జరిగింది. ఇంకా పైప్ లైన్స్ తర్వాత అలగనూరు రిజర్వాయర్ నుంచి మిగిలిన పంపింగు సిస్టమ్స్ అన్నీ ఇంకా ఏర్పాటు చేసేది. ఈ 1 or 2 ఇయర్స్ లోపలనే దాన్ని త్వరగా కంప్లీట్ చేసేసి ప్రధాన సమస్య అయినటువంటి తాగునీటి ఎద్దడి లేకుండా నందిగొట్టుకుంటూ చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. కర్నూలు మండలం ఈ తాండపాడు గ్రామంలో ZPHS స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో CPM పార్టీ సభ్యుడు బెస్తా శాంతన్న చైర్మన్గా, వైస్ చైర్మన్గా S నాగలక్ష్మిని ఎన్నుకోవడం జరిగింది. సామాజిక సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరుతూ దళిత్ సోషల్ ముక్తా మంచ్ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కర్నూలు న్యూ సిటీ అధ్యక్షులు యేసురాజు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి KVPS రజక వృత్తిదారుల సంఘం, కాటి కాపరి గుంతలు తీసే వేగరుల సంఘం, SFI చర్మకార వృత్తిదారుల సంఘం, దళిత ఉద్యోగుల సంఘం, దళిత మహిళా సంఘం, క్యావెంజర్స్ కార్మిక హక్కుల పోరాట సంఘం, PNM సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు MD ఆనంద్ బాబు, సి గురుశేఖర్, NG కృష్ణ, S అబ్దుల్లా, సుమాల ఆంటోనీ, కే రాజ్కుమార్, డి విజయమ్మ, ఆంధ్ర గురుస్వామి, రాజు, CITU జిల్లా ఉపాధ్యక్షులు మారళ్ళ రామాంజనేయులు, సమాచార హక్కు ఐక్య వేదిక నాయకులు టి లక్ష్మీనారాయణ, DYFI జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏలికలు ఉన్న పాలకుల కారణంగా తేదీలు మారుతున్నాయి తప్ప దళితుల బాధలు తీరడం లేదని అన్నారు. దళితుల సామాజిక స్థితిగతులు మారాలి అంటే స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ను అమలు పరిచి తీరాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం చెప్పింది తప్ప బడ్జెట్లో కేటాయింపులు, కేటాయించిన బడ్జెట్ను అమలు చేయడంలోనూ లోపాలు కొనసాగుతూ వస్తున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే జాతీయ స్థాయిలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో KVPS జిల్లా నాయకులు రోసయ్య, చిన్న వ్యాపారస్తుల సంఘం నాయకులు లాలు, చర్మకార వృత్తి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు N చక్రపాణి, నాయకులు బీదన్న, డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు భైరవపురం కృష్ణ, రామకృష్ణ, మహిళా నాయకులు జయమ్మ, PNM నాయకులు బతుకన్న, బాలు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం రిజర్వేషన్ల పేరుతో పెద్ద ఎత్తున ఈ రోజు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వ రంగ సమస్యలు ఎక్కడ లేవు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి ఈరోజు పెట్టుబడిదారులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పోయిన తర్వాత ఇంకెక్కడ ఎత్తుకోవాలి, అందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడాలి. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో ఈరోజు పెరుగుతున్నటువంటి ప్రైవేట్ రంగాల్లో కూడా తప్పకుండా
లేకుండా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది, రాజ్యాంగంలోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది, అయినా సరే ఉద్యోగాలు చేసే దళిత గిరిజనుల సంఖ్య ఎంత అంటే చాలా నామినల్ గానే ఉంది. అత్యున్నతమైన పోస్టుల్లో దళితులు కానీ గిరిజనులు కానీ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే అందరు పై స్థాయికి పోయేటప్పుడు మేము ఉద్యోగాలు సంపాదించుకున్నాం. అందుకోసమే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లలో కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి. చాలా రంగాలలో ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అమలైనటువంటిది లేదు. అందుకోసమే దానికి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ చట్టాన్ని చేయాలి, ఆ రకంగా రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులపైన దాడులు దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు అరికట్టాలి, అలా ప్రవర్తించిన వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. కర్నూలు జిల్లా ఆలూరు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు హొలగుంద మండల నేరనికి తాండకొండ ప్రాంతాలలో సెబ్ అధికారులు నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. 1520 లీటర్ల నాటుసారాన్ని సెబ్ అధికారులు ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జోహరాపురంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత. టీడీపీలోనే రెండు వర్గాల మధ్య స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికకు పోటీ. స్కూల్ కమిటీ చైర్మన్ పదవి తమ వర్గానికే దక్కాలని వీరభద్రగౌడ్ వర్గీయులు. కమిటీ ఎన్నికను ప్రస్తుతం నిలిపివేయాలని టీడీపీలోనే వీరభద్రగౌడ్ వ్యతిరేక వర్గీయులు పట్టు. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దాడులకు సిద్ధమయ్యారు. ఇరు వర్గాల వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.